ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా, ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా? నా మా తాత వాళ్ళు వచ్చి 35 ఏళ్ళు అయితే ఉంది, 35-40 ఏళ్ళు అయితే ఉంది ఇటుకి వచ్చి ఈ ప్లేస్ ఈ ప్లేస్ వచ్చి. నేను పుట్టలేదు ఇటుకి వచ్చినప్పుడు. ఓకే, నేను వచ్చి 15 ఏళ్ళకి ఈడ నేను పుట్టినాను. ఈడు వచ్చి మీ తాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన 15 ఏళ్ళకి నేను పుట్టినాను. ఓకే, 35 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉండింది మా ఊర్లో, కానీ మాకు రోడ్డు లేదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు నాదుడు ఎవరు లేదు. వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇప్పుడు సీసీ రోడ్ వేస్తా ఉన్నారు, నీళ్లు సౌకర్యం లేకుండా ఉండే. యా గవర్నమెంట్ అడిగినా ఆ గుట్టుకి ఎవరు వేస్తారులే, ఆ గుట్టుకి ఎవరు వేసాక అయ్యలేదు. మీరెవరు మాకు మమ్మల్ని పట్టించుకునేదు అనేసి గమనం అయిపోయినారు. మేము ఈసారి 5 ఏళ్ళకు ముందు వైఎస్ఆర్సీపీకి ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నాము. ఓకే, మాకు ఇప్పుడు రోడ్డు వేస్తా ఉన్నారు, కంప్లీట్ చేయాలి చూడండి. అటు కంప్లీట్ చేసినారు, చాలా దూరం రోడ్డు వేసినారు. నీళ్ళ సౌకర్యము 3.5-4 ఏళ్ళకు ముందునే వచ్చేసింది మాకు మొత్తము. ఈ ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ వచ్చినాక మాకు రూల్ అంతా మారిపోయింది. దానికి ముందు మేము ఏమన్నా టీడీపీ వాళ్ళని అడిగకపోతే మీ ఆ గుట్లా ఉండారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి. 35 ఏళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, కానీ మాకు భరతన్ని వచ్చిన భరతన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్గా గెలిపి ముందునే ఇన్ని సపోర్ట్ చేస్తాను, గెలిపిస్తే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనేసి మేము కోరుకుంటాను. ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తాము, కుప్పంలో ఎమ్మెల్యేగా భరతన్ని గెలిపిస్తాము అనుకుని మా ఊరు మా వాళ్ళంతా ఫుల్గా క్లారిటీగా ఉన్నారు. పక్కా క్లారిటీగా ఉన్నారు. సో మీరు ఏమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి గెలిపిస్తే ఇంకా ఇన్ని మంచి పనులు చేస్తారు. ఓకే, సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.